వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పక్కదారి పట్టించడానికి గవర్నర్కి మెమోరాండం ఇవ్వడం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఏపీ ఎన్టీఓ నాయకులు. గత 6 నెలల నుంచి ఉద్యోగస్తులకు సరైన టైంలో జీతాలు అందుకు ఇవ్వక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో లోన్లు రాక సతమతమవుతున్నారు. ఇక రిటైర్డ్ ఉద్యోగస్తులు, పెన్షన్దారుల పరిస్థితి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు హామీపైన, ఉద్యోగస్తులకు రావాల్సిన డీఏలపైన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి తప్ప రాష్ట్రపతి గవర్నర్ కలిసే కంటే అన్ని సంఘాలు కలిసికట్టుగా ప్రభుత్వంపైన పోరాటం చేస్తే తప్ప ఉద్యోగులు సమస్యలు పరిష్కారం కావంటున్న అనంతపురం ఏపీ ఎన్టీఓ లీడర్స్తో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు అనేది రోజు రోజుకి జటిలమవుతున్నాయి. అనేక సమస్యల మీద మొత్తం ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నా కూడా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించట్లేదని కూడా ఆవేదన చెందుతున్నారు కొంతమంది. అదేవిధంగా నిన్న ఏకంగా గవర్నర్నే కలవడం అనేది ఉద్యోగ సమస్యలపైన పెద్ద చర్చనీయాంశంగా మారింది. భారతదేశంలో మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఒక గవర్నర్కి ఉద్యోగ సమస్యల మీద మెమరాండం ఇవ్వడం అనేది పెద్ద చర్చించుకుంటారు. దీనిపైన మాట్లాడడానికి ఏపీ ఎన్జీఓ అనంతపురం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి సార్ చెప్పండి, రేపు నిన్న గవర్నర్ని మీ సమస్యలపైన రాష్ట్ర గవర్నర్కి మెమరాండం ఇవ్వడం ఏ విధంగా చూస్తారు? అసలు ఏంటి మీ ప్రధాన సమస్యలు కూడా చాలా అనేక సమస్యల మీద సతమతమవుతున్నారు, ఏంటి అసలు? మహా న్యూస్ మీడియా మిత్రులకు నమస్కారం మంజులు. ఏపీ ఎన్జీఓ జిల్లా ప్రెసిడెంట్గా చంద్రశేఖర్ రెడ్డిగా, అలాగే మా సెక్రటరీ చంద్రమోహన్గా, కేఆర్ సూర్యనారాయణ పుట్టుక ఏపీ ఎన్జీఓ సంఘంలో పుట్టి ఎదగలేక అక్కడి నుంచి ప్రభుత్వంలో దొడ్డిదారితో వాళ్ళ సంఘానికి చట్టబద్ధత లేకుండా రికగ్నైజేషన్ తెచ్చుకొని ఈరోజు ప్రభుత్వంలో 3 రోజుల కిందనే ఓడీ ఫెసిలిటీ తీసుకొని, ఓడీ ఫెసిలిటీ తీసుకున్నాక ప్రభుత్వానికి ఉద్యోగస్తుల మధ్య వరదిగా ఉండాల్సిన కేఆర్ సూర్యనారాయణ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకుడు సూర్యనారాయణతో పాటు ఆస్కర్ రావు 356 ఆధునీకరణ ఆర్టికల్ అనుకుంటూ చెప్పుకుంటూ పోయి ఆర్టికల్ను అడ్డం పెట్టుకొని గవర్నర్ దగ్గర పోవడము, ప్రభుత్వం దగ్గర పోరాడాల్సిన కేఆర్ సూర్యనారాయణ పోరాడుకోకుండా అటుపోయి నేను గవర్నర్ గారికి ఇస్తానడం ఆశాస్పదము. ఎవరికి ఇస్తే పనులు జరుగుతాయని తెలుసుకొని ఆయన చేసింటే ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న సంఘాలన్నింటినీ వదిలేసి అందరినీ కలుపుకుంటున్నప్పుడు వదిలేసి శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టి ఇక్కడ లేకోకుండా ఉద్యోగస్తుల సమస్యల కోసం శ్రీకాకుళంలో పోరాడుతానని చెప్పుకుంటున్న సూర్యనారాయణ, ఎక్కడైనా సరే, కర్నూలులో అయినా సరే, ఎక్కడైనా సరే పక్క సంఘాలను కలుపుకొని సంఘటితం చేసుకుని పోతే ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే ఉద్యోగస్తులకు రావాల్సిన రాయితీలు అయితేనేమి, జీపీఎఫ్లు అయితేనేమి, ఏపీ జైలులు అయితేనేమి, సరెండర్ లీవ్లు అయితేనేమి, అన్నీ కూడా రావాల్సిందేది ఉద్యోగ సంఘాల నాయకులు కలుపుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వారి కార్యవర్గ సభ్యులు అయితేనేమి, వారు అందరితో చర్చించి అవసరమైతే మనం ఏదన్నా పోరాటం చేసి సాధించుకొని తీరుతామని చేసుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉద్యోగస్తుల్లో ఇన్ని దాదాపు 11 పీఆర్సీలు వచ్చినాయంటే 11 పీఆర్సీలు కూడా సంఘటితంగా పోరాడి సాధించి తెచ్చుకున్నవే. అంటే ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వాన్ని అనేక సార్లు మీరు సిపిఎస్ మీద పెద్ద ఉద్యమమే చేశారు, అనేక సమస్యలు చెబుతున్నా కూడా అంటే ప్రభుత్వం మాత్రము పక్కకు పెట్టేస్తుందని చెప్పడంలోనే ఒక గవర్నర్, ఉన్నత స్థాయి వ్యక్తి గవర్నర్ కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్తే ఉద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయనే నిన్న ఆయన వెళ్ళినట్లు కూడా కనిపిస్తుంది కదా, ఆ విధంగా ఎందుకు చూడట్లేదు మీరు? నిజంగా చెప్పాలంటే కేఆర్ సూర్యనారాయణ గారికి మంచి మేధావి వ్యక్తిత్వం గల వ్యక్తి, ఆలోచనాపరుడే. కానీ పక్క రాష్ట్రంలో నుంచి చూసుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది, గవర్నర్ దగ్గరికి పోతే నేను ఏదో చేస్తానని మభ్యపెట్టడమే తప్ప, నువ్వు గ్రాస్ లెవెల్లో నుంచి కూడా నీ సంఘానికి ఎన్నికలే లేవు, జరుపుకున్న సందర్భమే లేదు. అట్లాగే ఏదో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వంలో నువ్వు ఒక గుర్తింపు సంఘంగా తెచ్చుకుని, గుర్తింపు సంఘము నీకు రావాలంటే కూడా 5 సంఘాలు గుర్తింపు ఉన్న, గవర్నమెంట్ గుర్తింపు ఉన్న, ఓడీ ఫెసిలిటీ ఉన్న సంఘాలు నీకు మద్దతు పలకాలి. అలాంటిది ఏమీ లేకుండా నువ్వు దొడ్డిదారు తెచ్చుకోవడం, అలాగే గౌరవ ముఖ్యమంత్రుల దగ్గర పోయి పోరాటం చేసేది వదిలేసి నేను రాష్ట్రపతికి మెమరాండం ఇస్తాను, గవర్నర్ గారికి మెమరాండం ఇస్తే గవర్నర్ గారు మరీ ఎక్కడికి పంపుతాడు దాన్ని? ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్య కదా, రాష్ట్ర ప్రభుత్వమే తేల్చాల్సిన సమస్య కదా. కాబట్టి ఎటు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి వస్తుంది? మరి ఇక్కడ బేస్లో పోరాడుకోకుండా నేను పైన నిచ్చెన లేకోకుండా మిద్దెక్కినట్లు ఉంది ఆయన చేసే పరిస్థితి. అది సమంజసంగా లేదు కాబట్టి
ఈరోజు ఉద్యోగ సంఘాలన్నీ కూడా మేము విమర్శించాల్సిన పరిస్థితికి వచ్చింది. అంటే సమస్యలు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తము కింద స్థాయి ఉద్యోగం నుంచి పై స్థాయి ఉద్యోగం వరకు కూడా అంటే జీతాలు సరైన టయానికి పడట్లేదు, అదేవిధంగా మా డబ్బులు ఏమన్నా లోన్లు తీసుకున్నాము కూడా రావట్లేదు అని అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. అవన్నీ ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? ప్రభుత్వంని ఎలాంటి డిమాండ్ చేయబోతున్నారు మీరు? మేము ముఖ్యంగా గత 3 నెలల నుంచి కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం జరుగుతుంది. 3 నెలలే కాదు, ప్రభుత్వం మాకు కొద్ది రోజులు టైం ఇమ్మని ఫస్ట్లో అడగడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని ఉద్యోగస్తులుగా ఉద్యోగ సంఘ నాయకులుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మన రాష్ట్ర ప్రజల కోసం సహకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి మాకు కూడా మేము కూడా గొంతెమ్మ కోరికలు, మాకు రావాల్సిన రాయితీలు కొద్ది రోజులు ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి పడితేనే పిలిచి ఇస్తారులే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి అనుకునే మేము కూడా వెయిట్ చేయడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని పక్కన పెట్టిన మాట అయితే నిజమే, వాస్తవం ఏది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదనడంలో సరే మేము కూడా ఓటే సరే ప్రజలు మా వాళ్ళు మనం కూడా ప్రజల్లో ఒక భాగం కాబట్టి ప్రజలు ఫస్ట్ గవర్నమెంట్ ప్రతిఫలాలు అంతే మాకు కూడా ఇస్తారనడంలో మేము కూడా వెయిట్ చేయడంలో ఇప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాం. కాబట్టి మేము కూడా ఇప్పటి నుంచి ఏ ప్రభుత్వం అయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం మీద వచ్చినా కూడా ఉద్యోగస్తుల సమస్యల కోసం, ఉద్యోగస్తులకు రావాల్సిన రాయితీల కోసం, డిఏలు అయితేనేమి, సరెండర్ లీవ్ అయితేనేమి, జీపీఎఫ్లు అయితేనేమి, పెన్షనర్స్కు 1వ తేదీ జీతాలు పడాల్సిన అడుక్కోవాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి ప్రభుత్వాన్ని మేమైతే ఇప్పుడు సమర్థించడం లేదు. ఇది మీకు ప్రభుత్వానికి కూడా ఇది మంచిది కాదని నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. చెప్పండి. అంటే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఉద్యోగస్తులు సమస్యల మీద ఇబ్బంది పడుతున్నారు. అంటే ప్రభుత్వం పైన మీ నాయకులు కానీ మీరు కానీ ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలన్నారు? ఈరోజు జీతం పడాలంటే 15-20వ తారీఖు వరకు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా చూస్తారు మీరు? నిన్నటి రోజున మరి రాష్ట్ర ఎన్జిఓ ఎన్నికలు జరిగిన దరిమిలా మరి రాష్ట్ర ఎన్జిఓ నాయకత్వం ఆధ్వర్యంలో కామ్రేడ్ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ శివరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది మర్యాదపూర్వకంగా. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి గారికి అనేక సమస్యలు విన్నవించడం జరిగింది. ఆ సమస్యలు ప్రధానంగా దాదాపు సంవత్సరం కాలం పాటు పెండింగ్లో ఉన్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవులు ఇవన్నీ వెంటనే చెల్లించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర సంఘం తరపున డిమాండ్ చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ సమస్యలు వేలంత తొందరలో పరిష్కారం చేయడం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 3 డిఏలు పెండింగ్ ఉన్న దరిమిలా 1 డిఏను వెంటనే విడుదల చేస్తాం, ఫైల్ సర్క్యులేషన్లో ఉంది, కేవలం సంక్రాంతి సెలవులు 3 రోజులు వచ్చిన దరిమిలా ఫైల్ ముందుకు పోలేదు వాస్తవం. మరి ఫైల్ సర్క్యులేషన్లో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మా రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శి శివారెడ్డి గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు వినతి పత్రం ఇచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి స్పందించి మరి ఆయన ధనుంజయ రెడ్డి సార్ గారికి వెంటనే చెప్పి ఈ ఫైల్ సర్క్యులేషన్కి వెంటనే క్లియర్ చేసేసి ఉద్యోగులు రావాల్సిన ఇప్పుడు ఈ ఇదంతా కూడా నిన్న ముఖ్యమంత్రి గారు కలిశారు. ప్రధానంగా మీ డిమాండ్ లేదంటే ప్రధానంగా సిపిఎస్ మీద ఉద్యమం చేశారు, అదేవిధంగా ఫేస్ యాప్ అనేది ఒక రికగ్నిషన్ అటెండెన్స్ పెట్టి తానా ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ఇవన్నీ మళ్ళీ ముఖ్యమంత్రి దృష్టికి నిన్న కలిసినా కూడా ఎందుకు అంటే తీసుకెళ్లారా, ఏమైనా స్పందించారు అసలు? ఈ ఎఫ్ఆర్ఎస్ గురించి గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర అధికారుల దృష్టి కూడా మా రాష్ట్ర ఎన్జిఓ నాయకత్వం తీసుకోవడం జరిగింది. మరి ఈ ఎఫ్ఆర్ఎస్ మీద వారు కూలంకషంగా దీని మీద అధ్యయనం జరుగుతోంది. ఎందుకంటే ఈరోజు కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఉన్నారు, వెటరినరీ డిపార్ట్మెంట్ అయితేనేమి, వైద్య ఆరోగ్య శాఖ అయితేనేమి, కొన్ని డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఉన్నారు, వారికి వెంటనే ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఫీల్డ్ సిబ్బంది పర్యటన ఉద్యోగాలు విధులు నిర్వర్తించేటప్పుడు అక్కడ నెట్వర్క్ పనిచేయడం చేయడం ధర్మలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఎఫ్ఆర్ఎస్ను బేసరతగా ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మా రాష్ట్ర నాయకత్వం కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఇది అంటే మొత్తానికి అయితే నిన్న గవర్నర్ గెలిచిన ఉద్యోగ సంఘం నాయకులు అయితే కూడా అంటే దీని ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఇది కరెక్టే, అసలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒక అస్త్రంగా ఉపయోగించారని కూడా కొంతమంది అంటారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఉద్యోగస్తులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు, జీతాల దగ్గర నుంచి కూడా సిపిఎస్ కానీ లేకపోతే అనేక సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం మాత్రం ఆ విధంగా సానుకూలంగా స్పందించట్లేదని కొంతమంది ఉద్యోగస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఇప్పటికైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ సమస్యలపైన దృష్టి పెట్టి మా సమస్యలు పరిష్కరించండి అనేది కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. జీతాలు ఇంటయానికి వేయండి, అదేవిధంగా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి పెన్షన్లు రాక దాదాపు కుటుంబాలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక సమస్యల మీద తక్షణమే ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని కూడా కొంతమంది నాయకులు అయితే చెప్తున్నారు. మళ్ళీ దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఏంటనేది చూడాలి. వీడియో జర్నలిస్ట్ ప్రతాప్తో రామజనంతపూర్, మహా న్యూస్.